రైట్ ఓకే సార్ చూసిన గారు ఏం చెప్తారు చూస్తా ఉన్నారు అంటే మీ పార్టీ అధినేత కుటుంబ సభ్యులపైన వ్యక్తిగత దూషణలు కావచ్చు ఇవన్నీ సోషల్ మీడియాలో జరుగుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నా కానీ ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా నాకు ఎవరు సపోర్ట్ లేదు నా ఎనకాల ఎవ్వరు లేరు నేను ఒక్కరినే ఇదంతా క్లాస్ వార్ ఒక పెత్తందారులకి పేదవాళ్ళకి జరుగుతున్న యుద్ధం ఈ విధమైనటువంటి మాటలు ఎట్లా చూస్తారు సార్ మనం ఏమన్నా ఎప్రిల్లో ఉన్నావా అంటే ఏప్రిల్ ఫుల్ మాటలు మాట్లాడుతుంటారే లేకపోతే అయిపోయింది ఆ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రతిరోజు ఏప్రిల్ ఫస్ట్ అయిపోయింది ఆయన మాట్లాడే మాటలు అసలు నాకు అర్థం కాని విషయం ఏంటండి సజ్జల్ భార్గవ్ రెడ్డి ఎవరండి అసలు ఇస్ హీ హీజ్ వాళ్ళ అతని ట్విట్టర్ అకౌంట్ ప్రకారంగా అతను ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా అండ్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ అంటే వాళ్ళ పార్టీని రిప్రజెంట్ చేస్తున్నాడు అవునా ఇది అతని సంబంధించినటువంటి ట్విట్టర్ అకౌంట్ ఇందులో అతను పోస్ట్ చేసినటువంటి విషయం ఏం పోస్ట్ చేశాడు నిన్నటి రా కదలిరా సభా ప్రాంగణంలో జూనియర్ ఎన్టీఆర్ ఫోటో పెట్టుకున్నారని పెట్టుకున్నాడని చంద్రబాబు సమక్షంలోనే ఒక టీడీపీ నేత చెప్పడంతో వాళ్ళని కొట్టి తరిమేసిన టీడీపీ కార్యకర్తలట ఇట్లాంటి ఆడు కాదు కొట్టాల్సిన జనాలు అసలు జరిగిందేంటి అక్కడ ఆ జెండా ఎవరి జెండాలు ఇప్పుడు జనసేన జెండాలు పట్టుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారు జెండాలు పట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు జెండాలు పట్టుకున్నారు అక్కడ లోకల్ ఇన్ఛార్జెస్ జెండాలు పట్టుకుంటారు తెలుగుదేశం జెండాలు పట్టుకుంటారు పవన్ కళ్యాణ్ గారు జెండాలు పట్టుకుంటారు ఎవరైనా అన్ని ఎక్కడికక్కడ వాళ్ళు ద వేవ్ ది ఫ్లాగ్స్ కదా అట్లా ఫ్లాగ్ ఫ్లాగ్స్ వేవ్ చేస్తున్నప్పుడు అడ్డొస్తుందని అన కొంచెం అడ్డం అంటే ఆ జరిగినటువంటి ఒక చిన్నపాటి గొడవని ఈ మహానుభావుడు వాళ్ళకి సంబంధించినటువంటి సోషల్ మీడియా అకౌంట్లో ఇంక ఇట్లాంటి వాళ్ళని కొట్టకేం ఏం చేయాలండి జనాలు ఇతని ఇది దిస్ ఇస్ వాట్ హీస్ డూయింగ్ నాకు తెలిసి దీంట్లో కూడా వాళ్ళు ఏమైనా పంపించారేమో అనేట వాట్ దే ఆర్ డూయింగ్ అంటున్నాను నేను ఇందాక పెద్దలు వెంకటేశ్వర గారు వెంకటేశ్వర గారు చాలా క్లియర్గా చెప్పారు ఏం చెప్పారాయన సార్ మాది ఇదే సోషల్ మీడియా సోషల్ మీడియా అంటే మాకు మా పార్టీలో ఏం జరుగుతోంది మేము ప్రజలకు ఏం చేస్తాం ఇంతకు ముందర మేము అధికారంలో ఉన్నప్పుడు ఏం చేస్తాం రేపు అధికారంలోకి వస్తే ఏం చేస్తాం ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం ఎక్కడ తప్పులు చేస్తుంది ఇవి తప్పించి మాకు ఇంకేమీ చెప్పడానికి అవసరం లేదు మేము అదే చేస్తున్నాం మీరు చూడండి అటు సోషల్ మీడియా ఆఫ్ జనసేన కావచ్చు ఇటు సోషల్ మీడియా ఆఫ్ తెలుగుదేశం కావచ్చు మేము చాలా క్లియర్గా ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనిగా తీసుకోండి మీరు ఫేస్బుక్ తీసుకోండి ఇన్స్టా తీసుకోండి ట్విట్టర్ తీసుకోండి ఈవెన్ ఇన్ సర్టన్ కేసెస్ మీరు తీసుకుంటే లింక్డ్ ఇన్ లాంటి ప్రొఫైల్స్ తీసుకున్నా సరే చాలా క్లియర్గా ఎక్కడ తప్పు జరుగుతోంది ఎక్కడ మంచి జరుగుతుంది చాలా క్లియర్ గా మేము పోట్రే చేస్తా ఉన్నాం ఈ మహానుభావులు వచ్చి వాళ్ళ రోజున నేను సజ్జల విషయం ఈ సజ్జల భార్గ విషయం ఎందుకు చెప్పానంటే జస్ గోత్రు నేను ఇప్పుడు మీకు ఇచ్చింది చిన్నపాటి ఒక ఒక ట్రైలర్ మాత్రమే ఈ మహానుభావుడు ఏం చేస్తున్నాడని అతను మీరు అసలు సంబంధించినటువంటి అతని ట్విట్టర్ అకౌంట్స్లో మీరు చూస్తూ ఉండండి ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ జస్ట్ ఇన్ ద స్పాన్ ఆఫ్ ఫోర్ ఇయర్స్ అట ఏంటయా ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ నిజాలు చెప్పు నీకు దమ్ము ఉంటే నువ్వు సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కదా పార్టీకి మీ పార్టీకి దిక్కుమాల పోస్ట్ పెట్టుకొని కూర్చున్నావు కదా నిజాలు చెప్పు నాలుగున్నర సంవత్సరాల్లో ఎన్ని స్కూళ్ళ పైకప్పులు కూలిపోయి పిల్లలకు ఇబ్బందులు కలిగాయో ఎన్ని స్కూళ్ళ పైకప్పులు కూలిపై పిల్లలు హర్ట్ అయ్యారో చెప్పు ఎన్ని స్కూళ్ళల్లో ఏ రకమైనటువంటి ఏమంటారు అని అంటే వాట్ యు కాల్ ది లిటరసీ రేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మైనర్ ఎడ్యుకేషన్ అండ్ అవి ఆ రిఫార్మ్స్ అవి ఏమైనా ఉన్నాయి ఆ లెక్కలో మనం ఇవాళ దేశంలో ఏ స్థాయి నుంచి లాస్ట్ నుంచి రెండో స్థానంలో ఉన్నాం చెప్పవయ్యా అవి చెప్పు నిజంగా నీకు దమ్ముంటే అవేం చెప్పకుండా బయటకు వచ్చేసి ఇట్లాంటి ఇందులో డౌట్ ఏముందండి వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు ఇవాళ ఇవాళ కొత్తగా మనమేదో దీన్ని అంటే మనమే ఇవాళ పెద్దగా దీన్నే చూపించక ఆల్రెడీ వాళ్ళు చేస్తున్నారు మీరు గమనించండి నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఆయన స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఆ కేస్ ఏదైతే ఉందో దాని గురించి వీళ్ళు చేసినటువంటి బ్యాడ్ మౌతింగ్ అసలు అక్కడ ఉన్నటువంటి ఆ మహానుభావులు ఎవరు అసలు ఏం ప్రూఫ్స్ ఉన్నాయో ఎవడో చెప్పాల ఆ సో కాల్డ్ వాళ్ళు ఉన్నారు కదా అప్పుడు మనం చూసాం కదా ఇద్దరు ఇద్దరు ద్వయం ఉండేవాళ్ళు చూసారా వాళ్ళు చంద్రమండలం కూడా ప్రెస్ మీట్ పెట్టే వాళ్ళు చూసారా ఆ ద్వయం ఏ రోజున ఎక్కడా కూడా ప్రజలకు తెలుసు కదండి నేనేమంటాను ఆ వాళ్ళు ఎప్పుడు కూడా ఏ రోజున ఇవి ప్రూఫ్స్ అని వాళ్ళు చూపించాలా వీళ్ళు మాత్రం ఉన్నాయన్నారు అంతే వీళ్ళు మాత్రం కూడా అన్నారు అంతే అన్నా అన్నారు కోర్టులో కూడా అన్నారన్నారు కానీ ఎక్కడ చూపించలేదు వీళ్ళు మాత్రం అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు అత్యంత అవినీతి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేసారు చంద్రబాబు నాయుడు గారు నంబర్ నంబర్ కదా ఇచ్చింది ఇంకా ఇంకా అసలు నేను ఎందుకు చెప్తున్నానంటే మనందరికి గుర్తుండే అండి సార్ సార్ కి సంబంధించినటువంటి రిమాండ్ ఏదైతే ఉందో అది ఇంకా కోర్టులో ఆనరబుల్ జడ్జ్ ముందర ఉండంగానే ఇంకా రిమాండ్ ఇవ్వలేదు ఏమీ లేదు ఇవ్వక ముందరే వీళ్ళు ఏ వన్ గా వీళ్ళే డిక్లేర్ చేస్తారు వీళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో వీళ్ళ సోషల్ మీడియా దీంట్లో వీళ్ళే డిక్లేర్ చేస్తారు సో దిస్ ఇస్ ఆల్ మెయిన్ కూడా కదా కదా పాటు ఉదయాన్నే ఆ కావాల్సింది అంటే నేను నేను ఎందుకు అంటున్నా అంటే పవన్ గారు ఇప్పుడు మనం ఈ సోషల్ మీడియా అనేటువంటిది మెయిన్ మెయిన్ మీడియా అంటే ఆయనే చెప్పుకున్నాడు కదండి అది నా మీడియా అని చెప్పుకున్నాడు వాళ్ళ భార్య కదా ఏ మొన్న చెప్పాడు సాక్షులు చెప్పిందే మీరు నమ్మండి అని చెప్పాడండి దుష్టి అని నమ్మకండి మీరు దుష్టి చతున్నాడు చెప్పాడు సార్ చెప్పాడు ఒక ప్లాట్ఫామ్ మీద చెప్పాడు అంటే అలవాట్లు పొరపాటు పుట్టుకుని అన్నాడు తర్వాత మళ్ళీ నాలుగు ఖర్చుకున్నారదా చెప్తున్నాను సో ఇట్ ఈస్ వెరీ క్లియర్ నేను ఒకటి ఏం చెప్తున్నానంటే ఇవాళ రోజున సజ్జల అసలు ఈ సజ్జలు ఎవరండి ఒక సలహాదారు అంతే కదా ఆయనకు అంతకు మించి ఉన్న పోస్ట్ ఉందా నాకు తెలియదు కాకపోతే మనందరికీ తెలిసినటువంటి ఇంకో విషయం ఏంటంటే సకల శాఖ మంత్రి అంటారు ఆయన ఎందుకు సకల శాఖ మంత్రి అంటారంటే ఏ విషయంలో ఎక్కడ ఎవరు ఏం ఇబ్బంది కలిగినా లేదా ఎవరు ఏం మాట్లాడినా సరే ఈ మహానుభావుడే వచ్చి మాట్లాడతాడు అంగో మీ స్క్రీన్ మీద ఉన్నాడు చూడండి వచ్చి మాట్లాడతాడు నిన్న మీరు లక్షమంటు ఉంటే ఏంటి ఇంకెంతమంది అన్నా ఉండని అండి అంగన్వాడీలను బెదిరిస్తాడు ఈ మహాన్భాడు అసలు నీకేం సంబంధం ఆ కన్సర్న్ మంత్రి ఎవరు అంగన్వాడీలకు సంబంధించినటువంటి కన్ కన్సర్న్ మంత్రి ఎవరు ఆ మంత్రి ఎందుకు మాట్లాడట్లా ఆ మంత్రి ఎందుకు బయటకు వచ్చి వాళ్ళతో ఒక డిస్కషన్స్ ఎందుకు పెట్టట్లా ఆ మంత్రి బయటకు వచ్చి ఎందుకు ప్రెస్ మీట్స్ పెట్టట్లా నువ్వెవరివి రాను ఆయన నువ్వొచ్చి ఇరవై నాలుగు గంటలు టీవీ నిజంగా ఈ మీడియా కూడా పనిలేదు నూరికి పోయి ఆయన మంత్రం మైకి పెడతారు ఆయన ఇంకా ఇంకా పట్టుకొని నేనే నేనే ఇందాక అందుకే మా పెద్దలు జనసేన ప్రతినిధి గారు చాలా క్లియర్గా చెప్పారు అసలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు మొత్తం తండ్రి కొడుకులు ఇద్దరు వెళ్ళిద్దరే మొత్తం నడిపేస్తున్నారని ఆయన చెప్పారుగా అందుకనే ఇవాళ సజ్జలైపోయింది నెక్స్ట్ కమ్స్ ది డ్రాగన్ అనమాట ఈయన మహాన్ బావుడు ఇవాళ వచ్చాడు ఈయన ఈ సజ్జల బార్గు ఈయన వచ్చి జగనన్న జగన్ అన్న నేను అంతా చూసుకుంటా జగనన్న నువ్వు నిశ్చింతగా ఉండి జగనన్న అని చెప్పాడు ఏంటి చూసుకునేది అని అంటే మీరు ఒక్కసారి ట్విట్టర్ కానీ ఫేస్బుక్ కానీ బికాజ్ ఐమ్ ఆన్ ది సోషల్ మీడియా అండ్ ఐమ్ ఐఎమ్ వెరీ యాక్టివ్ ఆన్ ది సోషల్ మీడియా కూడా నేను చెప్తున్నాను పవన్ గారు ది లెవెల్ ఆఫ్ అబ్యూస్ లిటరల్గా ఎంత దారుణంగా ట్రోల్ చేస్తారంటే ఆడవాళ్ళని సిగ్గు లేకుండా అసలు నిజంగా వీళ్ళు వీళ్ళు ఆ మనుషులేనా అనేంత దారుణ దారుణంగా వాళ్ళు కేవలం ఇంకా పుట్టిందేదానికి ఉన్నట్టు అని చేస్తుంటారు సంబంధించిన వాళ్ళు లేదంటే జనసేన పార్టీ మహిళలు వీర మహిళలు ఎవరు కుటుంబ సభ్యులు ఎవరైనా చూస్తే రాజకీయాల్లోకి ఎలా మహిళలు నేను ఒకటే చెప్తున్నాను ఇప్పుడు మనం ఒక ఇష్యూ గురించి మాట్లాడుతున్నాం మనం ఇక్కడ ఏం మాట్లాడుతున్నాం వాట్ ఈస్ ది ఇష్యూ అసలు సోషల్ మీడియాని ఎందుకు మీరు మిస్యూజ్ చేస్తున్నారనే అంశం మీద మన డిస్కషన్ మనం వాళ్ళు ఎలా మిస్యూజ్ చేస్తున్నారో చెప్తున్నాం వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ డిస్కషన్ అయిన తర్వాత మనం ఈ డిస్కషన్ని పబ్లిసైజ్ చేసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా దాని మీద అమ్మనాభూతులే అండి అమ్మనాభూతులే ఇది వాళ్ళ కల్చర్ వాళ్ళు ఇవాళ రోజున రెండు వందల పేజీలే ఉందండి ఇంకెక్కువే పెట్టుకుంటాడా మహాన్ బావుడు కొన్ని వందల వేల అకౌంట్స్ వాళ్ళవి ట్విట్టర్లో కావచ్చు ఫేస్బుక్లో కావచ్చు అనలేదండి బ్యాచ్ ఉంది ఆఖరికి ఎమ్మెల్యేలుగా నిలబడాలంటేనే నువ్వు తిడితేనే నీకు ఎమ్మెల్యే టికెట్ లేకపోతే నేను ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనని చెప్పేశాడు కదండి ఇంకా వీళ్ళంతా ఇవాళ రోజున సోషల్ మీడియాలో ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు ఎవరు కావచ్చు ఇదివరకు మీకు గుర్తుంటే మనం ఒక వాళ్ళకి సంబంధించినటువంటి ఒక యాప్ ని గురించి కూడా మనం మాట్లాడాం పవన్ గారు హౌ అది ఏ రకంగా ఆ యాప్ తోటి వాళ్ళు మిస్లీడ్ చేస్తున్నారు ఏ రకంగా ఆ యాప్ తోటి ప్రజల యొక్క డేటాను ఎలా తీసుకుంటారు ఒక్కసారి కనుక మనం ఆ యాప్ని డౌన్లోడ్ చేసి మళ్ళీ రిమూవ్ చేసిన అన్ఇన్స్టాల్ చేసినా సరే డేటా అంతా కూడా వాళ్ళ దగ్గర ఉండిపోతుంది ఈ రకమైనటువంటి ఎన్నో ఎన్నో ఒక రకమైనటువంటి కుయుక్తులు కుతంత్రాలు వాళ్ళు పన్నుతూనే ఉన్నారు రైట్ ఇక్కడ ఇంకొక విషయం అండి అసలు సార్ నేను మళ్ళీ చెప్తున్నా సజ్జల భార్గవ్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇవాళ ఈ వీడియో బయటకు వచ్చింది అని అంటే కూడా నేను నేను ఐ సీ సమ్ కాన్స్పిరసీ బిహైండ్ ఇట్ ఐ రిట్రీజ్ సీఎ కాన్స్పిరసీ బిహైండ్ ఇట్ అదేదో ఏమంటారంటే వీళ్ళు ఇలాంటివి ఎన్నో చేశారు కూర్చోబెట్టి నువ్వు ఇలా మాట్లాడాలమ్మా ఇలా మాట్లాడాలమ్మా అని చెప్పిందే ఈ సజ్జల్ భార్గవ్ రెడ్డి మళ్ళీ వాళ్ళ కొత్తగా ఈ చిన్న వీడియో ఏదో రిలీజ్ చేసేసుకొని వాళ్ళు ఏదో చేశారని కాదు దే ఆర్ దే ఆర్ అబ్సల్యూట్లీ ఆన్ గ్రౌండ్ ఏ రకంగా అయితే ప్రజల మైండ్ సెట్ని మనం కరప్ట్ చేయాలి కల్తీ చేయాలి ఏ రకంగా ఇప్పుడు మనం చూస్తుంటే చినరాజప్ప గారు అబ్బాయిని కూడా చాలా ఇబ్బంది పెట్టారు కదా వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఈ సోషల్ మీడియా పోస్ట్ చేశారని నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి ఇందాక రంగనాయకం గారి ఎగ్జాంపుల్ చెప్పారు అలాంటివి కోల్లండి నేను ఒక విషయం చెప్తున్నాను యష్ కి సంబంధించి లుక్అవుట్ నోటీస్ ఇచ్చారు ఆంధ్ర సిఐడి అన్నారు మరి అదే పంచ్ ప్రభాకర్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అతనికి సంబంధించి కూడా నోటీసులు ఉన్నట్టున్నాయి ఇచ్చినట్టున్నారే సాక్షాత్తు కోర్టు నుంచే వచ్చినట్టున్నాయే కొద్దిసార్లు వచ్చిగా నేను వచ్చాను ఇంకోటి ఇంత కూడా వదిలేయండి సార్ రామ్ గోపాల్ వర్మ తెలుసుగా మీకు కదా రామ్ గోపాల్ వర్మ తెలుసుగా మీకు అతని మీద ఎన్ని కంప్లైంట్స్ పెట్టారండి ఎందుకు ఇప్పటి వరకు సిఐడి ఎందుకు యాక్ట్ చేయలేదు అదే రామ్ గోపాల్ వర్మ ఒక కేసు పెట్టంగానే మాత్రం అందరినీ ఇంకా అసలు పిలుచుకుంటూ వెళ్తున్నారే అంటే దిస్ షోస్ ఇక్కడ పెడుతున్నారు కదా ఎందుకంటే అక్కడ నాకు సపోర్ట్ అన్నట్టుగా సరే నేను ఒక విషయం చెప్తానండి మీరు కేసు ఎక్కడ పెట్టారా ఏం పెట్టారా ఇవన్నీ కాదు మరి యశ్ కూడా ఉండేది ఎక్కడో కదా మరి అతని మీద కేసు ఎవరు పెట్టారు ఎక్కడ పెట్టారు ఎవరు పెట్టారు ఎందుకు పెట్టారు ఏ రకమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఉందని పెట్టారు ఇవన్నీ మాట్లాడాల్సిన ఇది వీళ్ళకు ఉండదు నేను ఒకటే చెప్తున్నా ఏంటంటే ఇవాళ ద లెవెల్ ఆఫ్ ఊడిగా అనాలి దీన్ని మనం వైఎస్ఆర్సీపీలో ఎంత స్థాయికి వెళ్ళిపోయింది అని అంటే జగన్మోహన్ రెడ్డి తిట్టమంటే తిడతారు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి బూతులు మాట్లాడమంటే మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి చంపేయమంటే చంపేస్తారు జగన్మోహన్ రెడ్డి కొట్టేయమంటే కొట్టేస్తారు మీరు అంటున్నట్టుగా సోషల్ మీడియాలో ఉందేమో వాళ్ళకు సంబంధించి నాకు తెలియదు కానీ ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారో ఇప్పుడు చూస్తా ఉన్నారు తిట్టమంటే బయటకు వచ్చేస్తున్నారు అంటే వాళ్ళకి ఫ్యూచర్ అర్థమైపోయింది అర్థమైపోయింది సోషల్ మీడియా కార్యకర్తలకి కూడా అర్థమవుతుంది అర్థం కాలేదని మీరు అనకండి అందుకే మీరు గమనించండి ఇలాంటివి జరుగుతున్న తర్వాత కూడా స్ట్రాంగ్ గా ఫైట్ చేస్తున్నారు వాళ్ళు కూడా మీ ద లెవెల్ ఆఫ్ ఏమంటారు అని అంటే ఎంత ఎంత వాళ్ళు ఒక ఒక బ్యాడ్ ప్రొపగాండా చేస్తున్నారు అది కూడా రేపటి రేపటి రోజుని ఇంకా తగ్గిపోతుంది పవన్ గారు బికాస్ వాళ్ళకు కూడా నిజాలు అర్థమైపోతున్నాయి రోజు రోజుకి చక్రవర్తి గారు సార్ అంటే వాళ్ళు ఏదైతే ఈ సోషల్ మీడియాను ఉపయోగిస్తున్న తీరు ఇతర ప్రతిపక్షాలు కావచ్చు మీరు అన్న పార్టీలు కూడా ఉపయోగిస్తున్నటువంటి తీరు చాలా వ్యత్యాసం కనిపిస్తోంది కదా ఎందుకంటే వాళ్ళు దాన్ని దేనికి వాడుకుంటున్నారు చూస్తా